ఇవాళ మరి మనం చూస్తున్నాం ఇవాళ ఈ కొండ మీద గాడు చాలా కిరాతకం ఖండించడం కాదు, చేసిన వాళ్ళ చేతులు ఖండించదు మర్చిపోడు. ఎందుకంటే ఇవాళ ఎన్ని జరిగింది, ఇవాళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 140 రోడ్ల మీద అనేక రకాలైన అక్కడ మన దాని గురించి ఎవరు మాట్లాడు ప్రభుత్వం తరఫున. అలాగే మనం చూస్తున్నాం అక్కడ అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని అక్కడ తగల పెట్టడం జరిగింది. దాని గురించి విచారం లేదు, దాని గురించి ఎవరు చేశారు ఏం లేదు. ఇప్పుడు ఇంకో కొత్త నేరం కొత్తగా మొదలు పెట్టారు, ఇక మళ్ళీ ఓట్లు కోసమే రేపు మళ్ళీ వస్తారు మీ ముందుకి. మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ మాకు అమ్మ ఊళ్ళోకి ఇదిగొని మీకు సీట్ హక్కు పడేస్తారు, నా డబ్బుతో సరిపెట్టుకున్నా అంటూ సరిపెట్టుకునే ఇప్పుడు ఏం జరిగినా మీరు ఒక అవకాశం ఇవ్వాలనేగా ఇచ్చింది. మరి వాళ్ళ ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నామో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇవాళ మరి రాష్ట్రం ఇక్కడ చూసాం వెన్నెముక ఒక యువత కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇవాళ అన్ని రకాలుగా అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సరే వినాశకాలే విపరీత బుద్ధి, ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే అతను వినాశానికి ఇరవై చర్య మంత్రం సర్వశత్రు నాశ నాశయాన్ని నుంచి ప్రారంభం వాళ్ళ నాశనం. ఎందుకంటే ఇప్పుడు ఏవేవో వాళ్ళు హామీలు ఇచ్చే అప్పుడు లేకపోతే ప్రకల్పాల పనికి మన రైతు పక్ష కార్మిక పక్షం కార్మిక పక్ష వాళ్ళ అధికారులు ఇచ్చి వాళ్ళు చూస్తున్నారు ఎటువంటి జరుగుతున్నాయి, ఎటువంటి అక్రమాలు దేవుడి మీద జరుగుతున్నాయి. ఒక్కటే సార్ కొంచెం వాయిస్ పెంచండి సార్, లో వాయిస్. ఇవాళ అందరం హిందూపురంలో ఉన్నామంటే, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉన్నామంటే, ఇవాళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది, ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది. ఇవాళ హిందూపురం ఉంది, ఇవాళ హిందూపురంలో మరి ఇవాళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు అటువంటిది, వాళ్ళ ముస్లిం సోదరులు అయితేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా చిచి అంటున్నారు ప్రభుత్వాన్ని, ఎంత నిమిషానికి ఓటు కడతారా అని. ఏదన్నా వినాశకాల విపరీత బుద్ధి అని నేను అన్నట్టు ఆ దేవుడు అందుకో అందరికీ మంచి క్షరసాగర మదనం చేసినప్పుడు ఏమైంది, అప్పుడు అటువంటి రాక్షసులు దేవతలు ఆలాహలం అమృతం బయటపడింది. అలా మళ్ళీ త్వరలోనే అమృతం బయటపడాలి. దేవతలకి విజయం అంటే దేవతలు అంటే ఎవరు, ప్రజలు. అట్లా నాన్నగారు అన్న దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు, సమాజం మీద ఏమైనా ప్రజలు దేవుళ్ళు అందులో నేను మార్చకుండా అంత మంచి జరగాలి అందరికీ. ఇక అంత మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, ఇప్పుడందరినీ ప్రాంతాల పేరుతో మతాల పేరుతో కులాల పేరుతో మరి మన సమాజాన్ని మరి చీలుస్తున్నారు. వాళ్ళకు తగిన వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చేతలు కానీ సరైన వాళ్ళు శాస్తి జరగాలని చేయించాలి. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఒకసారి ఈ సందర్భంగా ఇటు రావడం, అదే నాకు దేవాలయం కాంతేయ సంస్థ అన్నది ఇక చెప్పక్కర్లా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. సరే నాన్నగారు అయితే ఇక్కడ ప్రాతినిధ్యమే వహించడం జరిగింది, అన్నయ్య గారు కూడా సరేటువంటి ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవడం ముందున. అలాగే ఈ కేవలంపురమే కాదు, ఒక గొరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉంది, రాజకీయ గొరిల్లా వార్ఫేర్. సో సంథింగ్ వెరీ వెరీ న్యూ. ఇన్ఫ్యాక్ట్
పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దానికోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులలో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరో అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరూ లేని టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు లో అదే పనిగా వెళ్ళి ఇంటెన్షనలీ పగలు కొట్టడం, పగలు కొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం, దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం, దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికాస్ సంక్షేమం బాగా జరుగుతూ ఉంది, అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతూ ఉన్నాయి, ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగ దెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడంటే కూడా భయము లేకుండా, దేవుడంటే కూడా భక్తి లేకుండా, దేవుడి గుడులలో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం. దట్ ఈస్ వేర్ అన్ఫార్చునేట్లీ ద ప్లైట్ ఆఫ్ ది స్టేటస్. బట్ సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ ఎనీవే హ్యాపెనింగ్ బికాస్ విత్ మాలిఫైడ్ ఇంటెంట్, సో వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సిసి కెమెరాలు ఎన్ని పెట్టామో అని చెప్పి చూస్తే ఐ జస్ట్ గాట్ దిస్ రిపోర్ట్, 36,000 సిసి కెమెరాలు ఇప్పటికే గుడ్లలో మనం పెట్టాం. ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వం ఇంతకుముందు గుళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి 36,000 సీసీ కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గుళ్ళను అంటే గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది. 36,000 సీసీ కెమెరాస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ యట్ ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్నెన్ని ఇన్స్టాల్ చేస్తాం, ఎక్కడని ఇన్స్టాల్ చేస్తాం? అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, వీ నీడ్ టు బీ విజిలెంట్. ఈ గొరిల్లా వార్ఫేర్, రాజకీయ గొరిల్లా వార్ఫేర్ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి. మతాల మధ్య ద్వేషాలను, కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళ మీద దయచేసి గో వెరీ స్ట్రిక్ట్, టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఆన్ దెమ్. డు నాట్ లీవ్ ఎనీబడీ, డు నాట్ స్పేర్ ఎనీబడీ. అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి, మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి. కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని, అలా కాకుండా ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్ లెసన్. చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ.
అటువంటి అన్యాయమైన పన్ను ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ డు నాట్ స్పేర్ ఎనీబడీ టేక్ అట్మోస్ట్ కేర్ ఆన్ దిస్ మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఎవడు చేశాడు ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి టేక్ అ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి